ఈ రోజున భాషతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా, ఖండంతో సంబంధం లేకుండా ఒక సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దట్ ఈస్ రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకి అత్యున్నత స్థాయిలో ఇప్పటి వరకు అవార్డ్స్ వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లోనూ, అలాగే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా. అయితే నాటు నాటు పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చాలా 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 ఇష్టమైన సంగీత దర్శకులు, ప్లస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఫ్యాబులస్ కంపోజర్ కీరవాణి గారు, అలాగే చంద్రబోస్ గారు నాకు చాలా మంచి స్నేహితులు. అలాగే పాడతా తీయగలరు సహ న్యాయ నిర్ణేత కూడా వారు. అండ్ రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు ఆల్సో రీజన్ ఫర్ ద సూపర్ సక్సెస్ చరణ్ అండ్ తారక్. సో వీళ్ళందరూ ఆ వేదికలో ఉండడం అండ్ పర్ఫార్మెన్స్ కూడా జరగపోవటం అనేది మనం రాసి పెట్టుకోదగ్గటువంటి ఒక గొప్ప విషయం. బికాస్ ఆస్కర్ వేదిక మీద ఇప్పటి వరకు పర్ఫామ్ చేసినటువంటి అంటే రెహమాన్ గారు తర్వాత ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి వెళ్ళి పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళే మొట్టమొదటిసారి అంటాం, ఎప్పటికైనా చరిత్రలో నిలిచిపోయే విషయం కాబట్టి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మీ అందరిలాగే నేను కూడా ఆస్కర్ గోస్ టు ఆర్ఆర్ఆర్ అనే మాట కోసం. ఆస్కర్ వచ్చేసినట్టేనే నేనైతే భావిస్తున్నాను. సచ్ ఎ ఫ్యాబులస్ జర్నీ. ఓ మనిషికి పట్టుదల ఉంటే, అంటే రాజమౌళి గారి పట్టుదల ఇది, ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేశారు, మనందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచారు. అండ్ తెలుగు సినిమా, భారతీయ చలనచిత్రానికి ఒక దారి వేశారు. అంటే అక్కడి వరకు తీసుకెళ్ళి పట్టుబట్టి మేము కూడా ఉన్నాము అని చెప్పిన ఘనత రాజమౌళి గారికి దక్కుతుంది. సో నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటింగ్గా ఉంది ఆ వేళ ఈవెంట్ని టీవీలో లైవ్ ద్వారా చూడటం. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను ముందుగానే. ఆ న్యూస్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను అంతే మీ అందరిలాగా. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్.